నీళ్ళు పట్టాలి నా సిక్స్ అప్ संवसरा जगित्याल पटना चंदना दादापू
400 పైన సభ్యులున్న సొసైటీ సభ్యులు లింగంపేట కళ్ళపల్లి కర్ణంకుంట చింతకుంట ఇవన్నీ చెరువుల్లో కలిపి చేపలు పట్టుకునేవారు మరి అప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం లబ్ధి చాలా తక్కువగా గంగపుత్రులకు వచ్చేది మత్స్యకార్మికులకు వచ్చేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్ని చెరువుల్లో కూడా ప్రభుత్వ పరంగానే చేపలు ఇవ్వడమే కాకుండా వివిధ కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్తారు మరి ఈనాడు ఈ లింగం చెరువులో 108,000 చేపలు వేసే సందర్భంగా వారు వచ్చారు అంటే దాదాపు 100,000 రూపాయలు ఖర్చుతో కూడుకునేవి ఎందుకంటే పెద్ద సైజు చేపలు రూపాయి 20 రూపాయలు 30 పైసలు చిన్న 50 పైసలు చొప్పున ప్రభుత్వం ఇస్తా ఉంది ఒకప్పుడు ఒక చెరువు రిపేర్ చేయాలంటే 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు ఒక చెరువు రిపేర్ చేయాలంటే 100,000 రూపాయలు ఉండేటి కావు కానీ ప్రతి సంవత్సరం 100,000 రూపాయల చేప పిల్లలను ఇలాంటి పెద్ద చెరువులలో వేస్తా ఉన్నాం అదేవిధంగా మిషన్ కాకతీయలో 176 చెరువులు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో MK1 అంటే మిషన్ కాకతీయ 1, 2, 3, 4 కింద 176 చెరువులు 47 కోట్లతో పునరుద్ధరించడం దాని ద్వారా రైతులతో పాటు మత్స్యకార్మికులకు రజకులకు పశువులు ఉన్న వాళ్లకు అందరికి కూడా ఎంతో లాభం జరిగింది మరి ఈనాడు ఇక్కడ వేసే కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యానికి ఇద్దరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు అన్నానికి ఇంకా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్చి చివరి నుండే ఈశ్వర్ అన్నది నాది ఫోటో పెట్టి భౌతిక దూరం ఉండాలి ఇవన్నీ చేయాలని చెప్పి మనం చెప్పినాం అప్పటి నుంచే ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడైతే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అప్పటి నుంచే చెప్పినాం మనం శాస్త్రవేత్తలు అదేదో ఇక్కడ నేను కూర్చొని కాదు పెద్ద పెద్ద డాక్టర్లు అనుకున్నట్టే వర్షాకాలం రాగానే విజృంభించింది ఈ మధ్యలో జగిత్యాలలో కూడా చాలా ఎక్కువైంది మరి ఏ రకంగా అయితే ప్రభుత్వం చెప్తుందో డాక్టర్లు చెప్తున్నారో ఒక ప్రజాప్రతినిధులుగా ఈశ్వరన్న గారు కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు అందరు చెప్పినట్టు భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు పెట్టడం ఇవన్నీ కూడా చేయాలని కోరుతూ గౌరవనీయులు అన్న ఈశ్వరన్న గారు వచ్చిన సందర్భంగా మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించి చెరువులలో చేపలు వేసేటువంటి ప్రోగ్రాం మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ సంవత్సరం దాదాపుగా కొంత ఆలస్యమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులలో కూడా మరి చేప పిల్లలు వేసేటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జెడ్పీ చైర్పర్సన్ చోదరిమణి దావ వసంత గారు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారు ఈ వార్డ్ కౌన్సిలర్ చోదరిమణి నర్సమ్మ ఒక 6 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే మత్స్యకార్మికులను పట్టించుకున్న వాళ్ళు కానీ వాళ్ళ కోసం ఆలోచించినటువంటి వాళ్ళు కానీ ఈ మత్స్యకార్మికులకు సంబంధించినటువంటి క్రిస్త వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ జీవనోపాధి చాలా దుర్భరంగా ఉన్నది అని ఆలోచించినటువంటి కనీసమైనటువంటి సందర్భం కూడా లేదు గతంలో మరి ఇదే చెరువులలో చేపలు వేయాలంటే వాళ్ళ సొసైటీలో డబ్బులు ఉండేటివి కావు ఎవరో ఒక మధ్యదలారి వచ్చి ఈ చెరువును గుత్తపట్టుకొని చేపలు వేసేటువంటి పైసలు ఆయనే పెట్టుబడి పెట్టి చేపలు వేసిన తర్వాత చేపలు పెరిగిన తర్వాత మళ్ళీ చేపలు పట్టే సమయానికి వచ్చి వీళ్ళకు కూలి ఇచ్చి చేపలని పట్టుకపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు బయట 50 రూపాయల కిలో చేపలు ఉంటే వీళ్ళకు ఒక 20 రూపాయలు గిట్టుబాటు అయ్యేది మరి మిగిలిన 30 రూపాయల లాభం అంతా కూడా ఆయననే తీసుకుపోయేటోడు కాబట్టి
అటువంటి కూలి మాత్రం మడేదని తప్పకుండా చెప్పొచ్చు మనం నూటికి నూరు వాల్ అటువంటి వ్యవస్థను సమూలంగా మార్చాలని ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నిటినీ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ కింద బాగు చేయించడంతో పాటు ఆ చెరువులలో నీళ్లు వచ్చేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు నీళ్లు రావడంతో పాటు చేపలు వేయడం ద్వారా ఆ గ్రామంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతారు బాగుపడతారు వాళ్ళకి ఒక జీవనోపాధి దొరుకుతానేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ జరిగి ఉండదని నేను అనుకుంటున్నా అంతే కాకుండా ఒక చేప పిల్లలు వేసి చేతులు దులుపుకోవాలి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చాలా మంది నాకు తెలిసి ఈ జిల్లాలోనే దాదాపు వేల మందికి మరి వాళ్ళకు మోపెడ్స్ ఇవ్వడం మోపెడ్స్ తో పాటు ఒక బాక్స్ ఐస్ బాక్స్ ఇవ్వడం అదే విధంగా ఐచర్ వ్యాన్ ఇవ్వడం తర్వాత ఫిష్ మార్కెట్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మంచి ఆలోచన చేయడం వల్ల జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదే విధంగా అసలు చేపలంటేనే ఆంధ్ర ప్రాంతం తీర ప్రాంతం తెలంగాణలో చేపలు ఉండేటివి కాదు ఆ ఉన్న అరాకుర చేపలు కూడా ఏదో ఊర్లే మందం చేపలు పడుతుంటే ఇలా చెరువులు అంటే ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు చేపలు దొరుకుతుండే కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఫిష్ హబ్ అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అసలు ఎందుకంటే రోజు పేపర్లలో మనం చూస్తున్నాం ఈ మధ్య ఎలగేరు మండలంలో ఒక ఇరవై కిలోల బంగారు చేప మనం పేపర్లో చూసినాం ఒక సోదరుడు పట్టుకొని దిగాడు బంగారు కలర్లో ఉన్నది అంటే రకరకాల చేపలతో పాటు తర్వాత ప్రతి ఊర్లో చేపలు తర్వాత ఎన్ని రిజర్వాయర్స్ అయినాయి ఇలా గోదావరి మొత్తం రిజర్వాయర్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టినటువంటి పంతొమ్మిది రిజర్వాయర్స్ అయినాయి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా రిజర్వాయర్లు అయినాయి ఈరోజు మన అదృష్టం చాలా గొప్పగా వర్షాలు పడడం వల్ల దాదాపు 80 టీఎంసీల నీళ్లు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి మూడు పంటలకు మరి డోకా లేకుండా ఇవాళ మనకు ఒక గ్యారంటీ ఇచ్చేటువంటి పద్ధతులలో ఈసారి వర్షాలు రావడం వల్ల ఏర్పాట్లు జరగడం వల్ల మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని ఆర్థికంగా వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ మక్షగారులందరి తరఫున కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంత మంచి ప్రోగ్రామ్ చేపట్టి మీ అందరిని కూడా సంతోషపెట్టేటువంటి కార్యక్రమం ఆదుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా ఈరోజు లింగంపేట విలేజ్ మనం జగిత్యాల టౌన్ ఈ 25వ వార్డులో లింగంపేట విలేజ్లో ఈ ఉన్నటువంటి పెద్ద చెరువులో మనం దాదాపు 108,000 చేప పిల్లల్ని వేసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా మరి మీ మత్స్యకారులకు ఎంతో మేలు జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మా గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గౌరవ కలెక్టర్ గారు తర్వాత సొసైటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఫిషరీ